అధికారుల అలసత్వంపై ఏపీ హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాని ఎంఆర్ఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఎంపీడీఓపై ఫైర్ అయ్యారు. ఎస్ రామవరం మండలంలోని పెద్దగుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పింఛన్ల కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమానికి ఎంఆర్ఓ హాజరు కాలేదు. అధికారిక కార్యక్రమానికి ఎంఆర్ఓ హాజరు కాకపోవడంపై మంత్రి ఫైర్ అయ్యారు. అధికారుల తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు, లేదంటే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? అఫీషియల్స్ అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకున్నారా, లేకపోతే ఏదైనా పార్టీ మీటింగ్ అనుకున్నారా? ఇది ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినాడు ఎంఆర్ఓ రాడా ఇక్కడికి? పరిస్థితులు చాలా బాగున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే రావట్లేదు ఒక్కొక్కరికి. ఒక నాలుగైదు తప్పులు తెలుగుతానే కానీ సెంటర్ ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు, ఈవెన్ ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ లోకల్లో ఉన్న అధికారులు రావాలి. ఎందుకు అంటే ఈరోజు ఎవరో కార్డు ఇప్పుడు ఒక అతను వచ్చాడు నాకు, అమ్మ నాకు భూమి సమస్య ఏదో ఉంది అన్నాడు. ఇమీడియట్ గా నేను ఒక ఎంఆర్ఓగా పేపర్ తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ నేను పంపించుకునే పరిస్థితి కాదు కదా. ఎమ్మెల్యే వస్తున్నారు, అందులో మినిస్టర్ వస్తున్నారంటే మీరు కూడా ఏదైనా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వస్తారు. అటువంటిప్పుడు డెఫినెట్ గా అధికారులందరూ కూడా వెనకాతలు ఉండాలి. పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పటి వరకు కూడా ఇంకా 5 సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సిపి అన్న దాంట్లో మగ్గిపోయారు. ఎట్లా చెప్పాలంటే మగ్గిపోయారు. ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటకు రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది. బయటకు రప్పించడం మాకు అసలు కష్టం కాదు, 5 నిమిషాల పని. కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం? అందరూ ఉద్యోగస్తులే, ఈరోజు కాబట్టి తర్వాత తెలుసుకుంటారు. ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదు అనేది అర్థం ఏంటి? అంటే మా తాలూకా చేతకంతనమా, లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యం? ఈరోజు ఇప్పటికే స్టేజ్ మీద చూసిన ఒక ఎండిఓ లేరు, ఒక ఎంఆర్ఓ. రైట్. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన మొదటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్ఓ అటెండ్ కాలేదని హోంమంత్రి అనిత ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. గాయత్రి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది 7,000 పెన్షన్ మొత్తం ఇస్తామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 3 నెలల నుంచి 1,000 రూపాయలు, అదేవిధంగా ఈ నెల రావాల్సిన 4,000, మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ కూడా మరి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి సంతకంలోనే పెట్టారు. దాని తర్వాత ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుని, ఇదంతా కూడా ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ కూడా అటెండ్ అవ్వాలంటూ కూడా ముందుగానే వాళ్ళకందరూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ఈరోజు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకురావుపేట ఎస్రాయమర మండలం సంబంధించిన అంతకు హోంమంత్రి అనిత అయితే రావటం జరిగింది. అనిత అక్కడ అయితే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎస్రాయమరావు మండలంలో. అయితే కండక్ట్ చేస్తున్నప్పటికీ మండల ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ కాలేదు. దాంతోపాటు ఎంపీడీ వాళ్ళు కూడా అటెండ్ కాలేదు. దీనిందరూ కూడా అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అక్కడికి అటెండ్ కాకపోవటం వల్ల ఆవిడకైతే తీవ్ర కోపాకృతులు అయితే అయిన సందర్భం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినంత వరకు అడిగారు అసలు ఎందుకు రావట్లేదు అధికారులు, ఎంఆర్ఓ ఎందుకు రాలేదంటే ఆయన ఏదో షాక్ చెప్పడం జరిగింది. ఒక హోమ్ మినిస్టర్ అదేవిధంగా మంత్రిగా ఉన్న తనని ఈరోజు కార్యక్రమానికి, ప్రభుత్వ అధికారి కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఎందుకు అటెండ్ కాలేదంటూ కూడా ఆవిడైతే నిలదీయడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు వాళ్ళ మూలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే తొలగించుకోవాలి, లేకపోతే మాత్రం వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకోవడానికి 5 నిమిషాల పని అంటూ కూడా ఆవిడ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఆవిడ ఎప్పుడైతే చార్జ్ తీసుకొని దాదాపుగా 22-23 రోజులు అవుతుంది, ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆవిడ సేమ్ గా చెప్పుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా తన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉంటే, అంటే అటువంటి ప్రజలకు సేవ చేయకుండా గానీ, లేకపోతే ప్రజలపైన ప్రేమ లేకుండా గానీ, ప్రజా ప్రతకాలని పంచిపెట్టకుండా ఉండే పరిస్థితులు ఉండే అంత అధికారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళపై తప్పకుండా వేటు వేస్తామంటూ కూడా ఆవిడైతే ఇప్పటికే చాలా
అవకాశాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అదే నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే ఎంఆర్ఓ అదే విధంగా ఎంపీడీఓ రాలేదో వీరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవిడ ఇప్పుడే అనకాపల్లి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయన కూడా దీన్ని పరిశీలించి అసలు వాస్తవ కారణాలు తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకి తప్పకుండా హాజరు కావాలి. అటువంటి హాజరు కారణ నేపథ్యంలో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక ఈ రోజు హోంమంత్రి అంత ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఒకటి రెండు రోజుల్లో అధికారులపైన అయితే చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.